ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న అధికార పక్షం వైఎస్ఆర్సిపి పార్టీ అయితే, అధికార పక్షంలోని వైఎస్ఆర్సిపి అయితే ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుతం. అయితే రెండో స్థానం కోసం పోరాడుతుందా లేదంటే మొదటి స్థానం కోసం పోరాడుతుందా అనే విషయం ఒకసారి పక్కన పెడితే మాత్రం ఏదో ఒక స్థానం కోసం పోరాడుతున్నది భారతీయ జనతా పార్టీ. ఆ స్థానం ఏంటనేది ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి మనం దాని మీద కామెంట్ చేయాల్సిన పని లేదు. కాకపోతే ఒక మంచి స్థానం కోసం అయితే, ఒక మంచి గుర్తింపు కోసం అయితే ఎలాంటి ఉనికి కోల్పోకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ జెండా ఎగరవేయాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఆ పార్టీకి చెందిన ప్రతినిధులు, నేతలు, సీనియర్లు వీళ్ళందరూ కూడా చాలా పోరాడుతున్నారు. అదే ఇదే టైంలో ఒక్క వైఎస్ఆర్సీపీ కూడా ఆలోచించుకోవాల్సింది. వైఎస్ఆర్సీపీ ఇంతవరకు తమకు ప్రధాన శత్రువు, తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీనే టార్గెట్గా చేసుకోలేదు. వైఎస్ఆర్సీపీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలను విమర్శిస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని, సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది, మిగిలిన నేతలను కూడా విమర్శిస్తుంది. ఇదే టైంలో తాజాగా అనంతపురంలో కన్నా లక్ష్మీనారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగానే టాపిక్ వచ్చింది. రాజన్న పాలన చూపిస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన ప్రధానంగా చేసిన కామెంట్. ఒకప్పుడు ఆయన ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు ఈయన ప్రజలకు అన్నం కూడా పెట్టట్లేదు, ఒకప్పుడు ఆయన అన్నం పెట్టాడు ప్రజలకి ఈయన అట్లా చేయట్లేదు అనేది ప్రధానంగా ఆయన చేసిన కామెంట్. అయితే కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన ఒక పాయింట్ చూసుకుంటే కనుక, ఫీల్డ్ అసిస్టెంట్లకు వైఎస్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే జగన్ వారికి మంగళం పలికేశారు అని చెప్పారు. రాజన్న పాలనను మళ్ళీ తెస్తామని చెప్పుకున్న జగన్ క్షేత్రస్థాయిలో మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆయన మాట్లాడడం ఇప్పుడు ఆ కామెంట్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చావేదిక కారణంగా దారితీశాయి. ప్రజా వ్యతిరేక విధానంలో ప్రజలకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు జగను. అలాంటి విధానాలు జగన్ తీసుకుంటుంటే బీజేపీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ప్రజల తరపున ఉండి అని కన్నా లక్ష్మీనారాయణ ఒక హెచ్చరిక కూడా చేశారు. అయితే రాబోయే ఎన్నికలకు ముందు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో వలసలు మనం చూసాం. ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచే కాదు, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మా పార్టీలోకి వచ్చేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఒక వలసలు వెళతాయా అనేది ఇప్పుడు ఒక రేజ్ అవుతున్న ప్రశ్న. ఎందుకంటే అధికారంలో ఉంది, చాలా పవర్ఫుల్గా ఉంది, 151 స్థానాలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ వెనకాల ఎందుకు వెళ్తారు, అసలు వెళ్ళే ఛాన్స్ ఉందా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మరి కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అనేది కూడా ఒకసారి వైఎస్ఆర్సీపీ నేతలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఒక్క తెలుగుదేశం పార్టీ ఒకటే టార్గెట్ అంటే సరిపోదు. భారతీయ జనతా పార్టీ వేస్తున్న అడుగులు, భారతీయ జనతా పార్టీ సంధిస్తున్న విమర్శలు, వైసీపీని టార్గెట్ చేసుకుని బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలను కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఆ దిశగా కౌంటర్లు కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆల్రెడీ వైసీపీ నేతలు, ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. వాళ్ళ కామెంట్లు కూడా ఒక రకంగా ఉన్నాయి. ప్రధానంగా రాజన్న పాలన తెస్తానని చెప్పి జగన్ దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం, దాని మీద ప్రజా వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేసినా సరే మేము ఊరుకో అని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మరి దీని మీద. అంటే ఇప్పుడు మరొక బాధ్యత కూడా పడింది వైఎస్ఆర్సీపీ మీద. ఇక నుంచి బీజేపీ చేసే విమర్శలు, బీజేపీ ఎత్తి చూపించే లోపాలను, అవి బీజేపీ వైఎస్ఆర్సీపీ తప్పిదాలను బయటపెట్టే ప్రయత్నంలో ఒకవేళ సక్సెస్ అయితే కనుక దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చేయాలి. ఆ బాధ్యత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పడింది. మనకి ఒకే ఒక టార్గెట్ తెలుగుదేశం పార్టీ ఒక్కటే అనుకుంటే కుదరదు, ఖచ్చితంగా బీజేపీ చేసే విమర్శలను కూడా తిప్పికొట్టాలి. మరి ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నేతలు ఆ టైంలో సక్సెస్ అవుతారా లేదా అనేది మాత్రం చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.